ఈశ్వర్ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక మొబైల్ గురించి మీ ముందుంచాలని నేను చాలా ఆశపడుతున్నాను. మీరు 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ఎటువంటి మొబైల్ తీసుకున్నా కూడా మీరు మొట్టమొదటిగా చేసినటువంటి పని ఏంటంటే ఆ యొక్క డిస్ప్లే పగలకుండా ట్యాంపర్ గ్లాస్ వేసుకుంటారు. తర్వాత ఆ మొబైల్ ఎప్పుడు కింద పడ్డా కూడా అది పగలకుండా ఉండడానికి మీరు ఫ్లిప్ కవర్ వేయించుకుంటారు. అయితే క్రీస్తు నమ్ముకున్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా తాను బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని వాక్యం తనలో ఉంచుకొని సమాజంలో బ్రతుకుతున్నప్పుడు చాలా సార్లు ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అయితే అపవాది పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5:8 ఏమని రాయించాడంటే, మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెయిట్ చేస్తున్నాడు. మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మిమ్మల్ని శోధనపరిచి మిమ్మల్ని ఎలాగైనా వాడు పగలగొట్టాలి, మిమ్మల్ని ఎలాగైనా దేవుని నుంచి దూరం చేయాలని వాడు ఆశపడుతూ వేచి ఉన్నాడు. అయితే మీకు అనేక ఎరలేస్తాడు. వాడు ఎలాంటి ఎరలేస్తాడు? మిమ్మల్ని ఎలా మోసపుచ్చాలని చూస్తాడనంటే, మీతో మందు తాగించాలని, మీతో అబద్ధాలు ఆడించాలని, మీతో భూత సినిమాలు చూపించాలని, మీతో వ్యభిచారం చేపించాలని, మీతో హత్యలు చేపించాలని, మిమ్మల్ని సోమరిగా చేయాలని, మీరు నిద్రమత్తులై ఉండాలని, ఆ తర్వాత మీరు పగ తెచ్చుకునే వారిగా ఉండాలని, మీరు అసహించుకునే వారిగా ఉండాలని, మీరు ఇంకా అనేకమైనటువంటి తప్పుడు ఆలోచనలు కలిగి తప్పుడు క్రియలు చేయాలని మిమ్మల్ని ఎప్పుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. అయితే మరి మీకేంటి ప్రొడక్షన్? మీకెక్కడ మీరు ఎలాంటి ఫ్లిప్ కవర్ వాడాలి, మీరు ఎలాంటి ఒక ట్యాంపర్ గ్లాస్ వేసుకోవాలి అని అంటే, చూడండి, దేవుడు మీకు కూడా ఒక ప్రొటెక్షన్ ని దేవుడు బైబిల్ గ్రంథంలో ఉంచాడు. అది దావీదు ద్వారా రాయించాడు. 119వ కీర్తన 11వ వచనం కనుక మీరు చూసినట్లయితే, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండినట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని దేవుడు ఇక్కడ మనకు రాయించాడు. అయితే దావీదు గారు తాను పాపం చేయకుండా ఎలాగైతే వాక్యాన్ని తన హృదయంలో ఉంచుకున్నాడో, తాను ప్రతి దినము బైబిల్ చదువుతూ ధ్యానిస్తూ ఉండేవాడు. మనము కూడా మన జీవితంలో ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు తర్వాత దొరికిన ప్రతి క్షణం కూడా వాక్యాన్ని వినుంటూ చదువుతూ ఇతరులకు పంచుకుంటూ మీరు వాక్యం కనుక మీ యొక్క హృదయంలో ఉంచుకొని ఉంటే, సాతాను వేసేటువంటి ఎటువంటి ఎరలకైనా, సాతాను ప్రేరేపించేటువంటి ఎటువంటి శోధనలకైనా, సాతాను ఇచ్చేటువంటి ఎటువంటి తప్పుడు ఆలోచనలకైనా మీరు లొంగరు. నేను పైన చెప్పినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా మీరు లొంగరు కాదు. కాబట్టి మీరు దేవునికి మరి మంచి పిల్లలుగా మీరు బ్రతికే అవకాశం ఉంది. అందుకనే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. ఇదే మీకు ఒక ఫ్లిప్ కవర్, ఇదే మీకు ఒక ట్యాంపర్ గ్లాస్ అన్నమాట. ఎలాగైతే మొబైల్ ఈ యొక్క 2 వేసినప్పుడు ఎంత పైనుంచి పడినా కూడా తగలడం అనేది చాలా చాలా అరుదన్నమాట. మీరు కూడా ఈ యొక్క వాక్యాన్ని మీరు హృదయంలో ఉంచుకుంటే ఇటువంటి తప్పుడు ఆలోచనలు మీలో మీరు ప్రేరేపింపబడినప్పటికీ కూడా మీరు పాపము చేయరు, తప్పుడు ఆలోచనలు మరి మీరు క్రియలు దాల్చారు. కాబట్టి దేవునిలో స్వతంత్రులుగా ఉంటూ ముందుకు సాగుతారు, నిలబడతారు కూడా. అలాగే మీరు నేను ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ మరి అనేకలకు పంచుతూ ముందుకు సాగాలని కోరుకుంటూ, దేవుడు మిమ్మల్ని నన్ను మన దేశాన్ని మరి రక్షిస్తూ కాపాడాలి, మరి దీవించాలని నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఈ యొక్క నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.